కట్టలేదు. నువ్వు ఇవాళ బ్రహ్మాండంగా రాజధాని కట్టాలని అనుకుంటున్నావు అని చెబుతున్నావు, మంచిదే. ఇంతవరకు ఏం కట్టాలని అనుకుంటున్నావు, కట్టు, మంచిదే, మాకు అభ్యంతరం లేదు. నేను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, బ్రహ్మాండమైనటువంటి రాజధానిని కట్టి ప్రజల మెప్పు పొందు. అయితే రాజధాని కట్టడానికి ఇన్ని నాటకాలు ఏమిటా? డిజైన్లు అన్నారు, ముందేమో సింగపూర్ వాళ్ళతో డిజైన్ చేస్తానన్నావు, తర్వాత జపాన్ వాళ్ళతో డిజైన్ చేస్తానన్నావు, తర్వాత మాకీ జపాన్ వాళ్ళతో మాకీ వాళ్ళతో డిజైన్ చేస్తానన్నావు, ఇప్పుడు లేటెస్ట్గా లండన్ నార్మన్ పోస్టర్తో చేయిస్తున్నావు, మంచిది, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చేయిస్తున్నావు. అప్పుడే చెప్పాం అయ్యా అంత పెద్ద పెద్ద వాళ్ళు అవసరం లేదు, మన ఇండియాలో కూడా చాలామంది ఉన్నారు అలాంటి టెక్నీషియన్స్ మన దగ్గర ఉన్నారు, ముందు ఇక్కడ ప్రయత్నం చేయమంటే లేదు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇది జపాన్ లాగా చేస్తాను, ఇది సింగపూర్ లాగా చేస్తాను. అరే మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగను అని సింగపూర్ లాగాను లండన్ లాగాను ఎలా ఉంటుందయ్యా, ఉండదయ్యా, ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప రాజధానిగా, ఇండియాలో ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దామని చెప్పాం. ఇవాళ చాలా చిత్రంగా నాకు అర్థం కాదు, వీళ్ళందరూ డిజైన్లు నచ్చలేదట. బాహుబలి డైరెక్టర్ చంద్రమౌళి గారు, ఆయన పేరేంటి, రాజమౌళి గారు, రాజమౌళి గారితో డిజైన్ చేయిస్తాడంట. ఏమిటి నాకు అర్థం కానా, రాజమౌళి ఒక మంచి దర్శకుడు కాదంట, అలాంటి రాజమౌళి చేత మీ అబ్బాయిని హీరోగా పెట్టి బ్రహ్మాండమైన సినిమాది సక్సెస్ అవుద్దామో మాకు తెలియదు, లేకపోతే బాలకృష్ణ మీ బామ్మడితో పెట్టి బ్రహ్మాండంగా సినిమాది. అంతేగాని ఒక సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి రాజధాని నిర్మాణంలో ఆయన బొమ్మలు బ్రహ్మాండంగా వేశాడని చెప్పేసి ఆయన చేత చేస్తానంటే ఎలా ఉంటుందంటున్నా. ఇది నీ మానసిక పరిస్థితి బాగుండటా, లేదా ప్రజలను మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నావా? నాకు అనిపిస్తూ ఉంది ఏదైనా పొరపాటుని పాకిస్తాన్కి మనకి యుద్ధం వస్తేనో, చైనాకి మనకి యుద్ధం వస్తేనో, మిలిటరీని వదిలేసి బాలకృష్ణ గారు ఒక సినిమా చూసారా మీరు? లేదో లభాం అని ఇట్లా కొడితే మొత్తం వ్యాన్లన్నీ పైకి లేచి కింద పడతాయి. అలాగే చిరంజీవి గారు మొన్న ఒక సినిమా తీశారు 150 ఖైదీ, ఒక్కడే 150 మందిని కొడతాడు. అలాగే మరి రజనీకాంత్ గారు, మరి ఇంకా చాలామంది ఉన్నారు, సల్మాన్ ఖాన్ గారు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు కొడతా ఉంటే 50 మంది పడిపోతుంటారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి పాకిస్తాన్ బార్డర్లో పెట్టి మిలిటరీని వెనక్కి పంపించి వాళ్ళ చేత కొట్టించు టపా టపా టపామని పడిపోతారు. ఏమిటి నాకు అర్థం కాల? అరే ఊహాచిత్రాలు వేరు, రాజధానులు వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ఇవి చూసుకోకుండా సినిమా దర్శకుడైనటువంటి రాజమౌళి గారి చేత రాజధాని కట్టిస్తాననేటువంటి స్థాయిలోకి నువ్వు దిగజారిపోయావంటే మాతో నువ్వు ఆడుకుంటున్నావా, ప్రజలతో రాజధానితో ఆడుకుంటున్నావా? అయినా రాజమౌళి గారికి కూడా నేను మనవి చేస్తున్నా, చాలా మంచి డైరెక్టరు, తెలుగు వారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన డైరెక్టర్, ఆయన కూడా మనవి చేసేది ఏంటంటే చెప్పండి స్వామి ఆయనకి, అయ్యా మేము రాజధాని కట్టలేము, ఒక సినిమా తీస్తాం, మీ అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీస్తాం, లేదా మీ బామ్మని హీరోగా చేస్తాం, మీరు మా పలుకు పొడి ఉపయోగిస్తే సినిమా తీయగలం కానీ రాజధాని నిర్మించలేము అనేది దయచేసి రాజమౌళి గారు మీరు చెప్పండి. మీరు కాస్త తక్కువ చదువుకున్న జ్ఞానవంతులు కాబట్టే అంత బ్రహ్మాండమైన సినిమా తీశారు, కాస్త దయచేసి.